అంతన్నాడింతన్నాడే గంగరాజు అని ఓ పాట ఉంది. ఆ పాట ఇప్పుడు సరిగ్గా గూగుల్కి సరిపోతుంది అంటున్నారు కొందరు. అరే, గూగుల్ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని విసుక్కుంటున్నారు. అదే కాదు, గూగుల్ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్లో అన్ని లోపాలే అని కూడా విమర్శలు చేసేస్తున్నారు. ఇంతకీ ఏమైంది? గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ కావడం ఏంటి? అసలు సమాచారానికి వాళ్లే కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్నో సంచలనాలు సృష్టించింది గూగులే కదా. మరి గూగుల్ నుంచే తప్పులు రావడం ఏంటి? విషయం తెలిస్తే మీరు విమర్శిస్తారు మరి. ఇంతకీ సంగతి ఏంటో తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో గూగుల్ నుంచి జెమిని అనే పేరు బాగా వినిపిస్తోంది. వాళ్ళు క్రియేట్ చేసిన సరికొత్త ఏఐ టూల్ పేరే జెమిని. ఏఐ అనగానే అందరూ చాట్ జీపీటీ అనేస్తున్నారు. అదేం పెద్ద గొప్ప? ఇదిగో ది గ్రేట్ గూగుల్ నుంచి ది గ్రేట్ ఏఐ టూల్ వచ్చేస్తోంది. అదే జెమిని, మా జెమిని. ఇక ఏఐ ప్రపంచంలో సమస్తాన్ని మార్చేస్తుంది అంటూ గూగుల్ వాళ్ళు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. తను క్రియేట్ చేస్తున్న జెమిని టూల్ గురించి గూగుల్ చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతోంది. ఓకే, అదే ఫీల్ ని కొంతకాలంగా జనానికెక్కించే ప్రయత్నం చేస్తోంది. అది ఓకే, కానీ గొప్పలకి ప్రాక్టికాలిటీకి పొంతన కుదరాలి కదా. ఏఐ రంగంలో ప్రస్తుతం టాప్ లో ఉన్న చాట్ జీపీటీని మా గూగుల్ జెమిని ఈజీగా కొట్టిపడేస్తుంది. మా టూల్ ఏఐ చరిత్రలోనే సంచలనం సృష్టించబోతోంది అన్నంత రేంజ్ లో గూగుల్ వాళ్ల మాటలున్నాయి. జెమిని ఎరా మొదలవుతోంది అంటూ వాళ్ళు చెబుతున్నారు. తీరా చూస్తే అంత సీన్ లేదే అంటున్నారు జెమిని టూల్ ని వాడిన వాళ్ళు. అయితే మరి నిజంగా జెమిని అంత గొప్ప టూల్ కాదా? నిజానికి గూగుల్ అంతటి సంస్థ అంత ఛాలెంజ్ గా తీసుకుని చేసిన టూల్ మరి నాసిరకంగా ఉంటుందా? ఉండదన్నదే జనరల్ అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గూగుల్ ఎక్స్ప్లాయిట్ చేస్తోంది అని అంటున్నారు. నిజానికి జెమిని టూల్ అంత గొప్పగా లేకపోయినా ఉన్నట్టు వాళ్ళు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ వాళ్ళు జెమిని గురించి ఇచ్చిన డెమో వీడియోలో మనకెన్నో అద్భుతాలు కనిపిస్తాయి. అక్కడ అనేక ప్రశ్నలతో వీడియోలున్నాయి. జెమిని ఇమేజెస్ ని కోడ్ గా మార్చగలదా? రెండు ఇమేజెస్ ఇస్తే వాటి మధ్య పోలికలు చెప్పగలదా? జనరల్ గా జనం వాడే ఎమోజీలు కాకుండా వేరే కొత్త వాటిని క్రియేట్ చేస్తే వాటి వెనక ఉన్న భావాన్ని జెమిని గుర్తించగలదా? మనం ధరించే దుస్తులు, యాక్సెసరీస్ వగేరా వాటిని జెమిని గుర్తించగలదా? ఒక మూవీనిస్తే అది ఏ మూవీ అన్నదాన్ని జెమిని ఊహించగలదా? మూవీలకి పేర్లు పెట్టగలదా? చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇచ్చి ఆ వివరాలు చెప్పమంటే చెప్పేయగలదా? ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ ఇమేజ్ ఇచ్చి అది ఈస్ట్ ఫేసింగ్ గా, వెస్ట్ ఫేసింగ్ గా, నార్త్ ఫేసింగ్ గా, సౌత్ ఫేసింగ్ గా అని అడిగితే చెప్పేయగలదా? నిజంగా ఈ వీడియోలు చూస్తే థ్రిల్ కలుగుతుంది. అమ్మో, ఇంత గొప్ప ఏఐ టూల్ వచ్చేసిందా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతిదీ ప్రశ్నగానే ఉన్న విషయం మనం గుర్తించాలి. జెమిని ఇమేజెస్ ని కోడ్ గా మార్చగలదా అని గూగుల్ ప్రశ్న వేస్తోంది తప్ప మార్చగలదు అని స్పష్టంగా చెప్పడం లేదు. ఇదే గూగుల్ చేసిన ట్రిక్. అంటే ఇలాంటి టూల్ ని మేం చేయదలుచుకున్నాం, చేయబోతున్నాం అంటోంది. జెమినిని ఎంత గొప్ప టూల్ గా చేయాలని తాము ఊహిస్తున్నారో చెబుతోంది. అంతే తప్ప ఆల్రెడీ జెమిని ఇవన్నీ చేయగలదు అని నిర్ధారణగా చెప్పడం లేదు. నిజం చెప్పాలంటే ఈ వీడియోలన్నీ కేవలం ప్రమోషన్ కోసం చేసినవే తప్ప ఇందులో కనిపించినవి పూర్తి నిజాలు కావు. ఈ విషయంలో కొంత ఫేక్ చేశామని గూగులే ఒప్పుకుంది. ఆఖరికి గూగుల్ ఏఐ చాట్ బాట్ బాట్ ని అడిగినా అవును, నిజమే, గూగుల్ ఫేక్ చేసినట్టే కనిపిస్తోంది అని సమాధానం చెబుతోంది. మరి గూగుల్ ఫేక్ చేస్తోందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? మరి గూగుల్ ఎందుకు ఇలా చేస్తోంది? టెక్నో రంగంలో గత 2 దశాబ్దాలుగా గూగుల్ ఏకఛత్రాధిపత్యం సాగించింది. అసలు ఇంటర్నెట్ అంటేనే గూగుల్, గూగుల్ అంటేనే టెక్నాలజీ అన్నంతగా వెబ్ ప్రపంచంలో తనదైన అతిపెద్ద మార్క్ వేసింది. ఒక సెర్చ్ ఇంజిన్ ఆధారంగా టెక్నో ప్రపంచం మొత్తం మీద అదుపు సంపాదించింది గూగుల్. అయితే ఈ మధ్య కాలంలో ఓపెన్ ఏఐ సంస్థ నుంచి చాట్ జీపీటీ వచ్చిన తర్వాత సీన్స్ మారుతూ వచ్చాయి. చాట్ జీపీటీ పనితీరు చూసిన వాళ్ళు అద్దరిపడ్డారు. ఆఫ్టర్ ఆల్ సెర్చ్ ఇంజిన్, దీని ముందు పనికిరాదని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇంకేముంది, ఏఐ టెక్నాలజీ ఎంట్రీతో గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే అన్న మాటలు కూడా వినిపించేశాయి. అయితే ఇంత మాత్రానికి గూగుల్ ఓటమిని ఒప్పేసుకోదు కదా, దశాబ్దాల ఆధిపత్యాన్ని ఈజీగా వదిలేసుకోదుగా. అందుకే చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ అనే తన సొంత చాట్ బాట్ ని ఏఐ పోటీలోకి దింపింది. అయితే కేవలం పోటీ కోసం రూపొందించిన ఈ బార్డ్ టూల్ చాట్ జీపీటీకి పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోయింది. అందుకే గూగుల్ బార్డ్ ని మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దాలని అనుకుంది.
తాజాగా జెమినీ అనే మల్టీ మోడల్ ఏఐ టూల్ ని క్రియేట్ చేసింది. చాట్ జీపీటీని మా బర్డ్ టూల్ ఒంటరిగా కొట్టలేకపోవచ్చు, కానీ దానికి మేము ఇప్పుడు మా జెమినీ టూల్ తో సపోర్ట్ ఇస్తున్నాం. ఈ సపోర్ట్ తో బర్డ్ పనితీరే మారిపోతుంది, దీనికి తిరుగుండదు అంటోంది గూగుల్. జెమినీ టూల్ రాకతో ఏఐ రంగంలో తన ప్రతిష్ట పెరుగుతుందని గూగుల్ ఆశించింది. జెమినీని వీళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ఏఐ టూల్ గా నమ్ముతున్నారు, చెబుతున్నారు కూడా. చాట్ జీపీటీ విషయంలో ప్లస్, ఎంటర్ప్రైజ్ లాంటి వెర్షన్స్ ఉన్నాయి. అలాగే జెమినీలో కూడా గూగుల్ వాళ్ళు అనేక వెర్షన్స్ రూపొందించారు. వీటికి జెమినీ లైట్, జెమినీ ప్రో, జెమినీ అల్ట్రా ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఇక తాజాగా బర్డ్ కి సపోర్ట్ గా జెమినీ లైట్ టూల్ ని జనంలోకి వదిలారు. అయితే అనుకున్నది ఒకటి అయిందొకటి అన్నట్టు గూగుల్ బోల్తాగొట్టింది. జెమినీ అంటే ఏదో అనుకున్నాం, ఇది మరీ అంత గొప్ప టూలేం కాదు అని జనం తేల్చేశారు. జెమినీ టూల్ విడుదల కాగానే ట్విట్టర్ లో దాని మీద విమర్శలు మొదలయ్యాయి. దాన్ని వాడి చూసిన వాళ్ళు దాంట్లో చాలా లోపాలున్నాయని విసుగు ప్రదర్శిస్తున్నారు. కొందరైతే జెమినీ ఇచ్చే సమాచారంలో తప్పుల్ని చూసి పడి పడి నవ్వుతున్నారు. ఎందుకంటే ఈజీగా దొరికే సమాచారం విషయంలో సైతం జెమినీ తప్పులు ఇస్తోంది. ఉదాహరణకి 2023 ఆస్కార్ అవార్డులు ఎవరికి వచ్చాయి అని అడిగాం అనుకోండి, ఒక బేసిక్ సెర్చ్ ఇంజిన్ సైతం ఈ సమాచారాన్ని కరెక్ట్ గా చెబుతుంది. ఎందుకంటే ఇది కష్టపడితే గానీ దొరకని సమాచారం ఏం కాదు, అతి ఈజీగా లభించే ఇన్ఫర్మేషన్, పైగా ఎప్పటిదో కాదు, తాజా న్యూస్ అయినా ఇలాంటి సింపుల్ అండ్ లేటెస్ట్ విషయాలు అడిగినా జెమినీ తప్పుడు ఆన్సర్స్ ఇస్తోంది. అదే అందరి విమర్శలకి కారణం. అరే మరీ బేసిక్ సమాచారం ఇవ్వడంలోనే ఫెయిల్ అయ్యే ఏఐ టూల్ మరి రేపు క్లిష్టమైన సంక్లిష్టమైన లాజిక్స్ ఉండే ప్రశ్నలు అడిగితే కరెక్ట్ ఆన్సర్స్ ఎలా ఇవ్వగలుగుతుంది అన్నదే అందరి విమర్శ. ఇలాగే అనువాదం విషయంలో కూడా చాలా తప్పుడు పదాలు సూచిస్తోందట జెమినీ. మరి ఈ లెక్కన రేపెవరైనా గూగుల్ జెమినీ టూల్ మీద ఆధారపడగలరా? బేసిక్ సమాచారం కూడా సరిగ్గా ఇవ్వలేని టూల్ మీద గుడ్డిగా డిపెండ్ కావడం ప్రమాదకరం అవుతుంది కదా. ఇదే పరిశీలకుల వాదన. నిజమే, ఏఐ టూల్ అంటే కేవలం సమాచారం ఇచ్చే సెర్చ్ ఇంజిన్ కాదు, అది తెలివి విషయంలో మనిషికి సహకరించాలి. అంటే ఏఐ టూల్ విషయంలో లాజిక్, ఇంటెలిజెన్స్ అన్నవి చాలా ముఖ్యం. మేధాశక్తి సంగతి సరే, అసలు సమాచారమే తప్పుగా చెబితే ఎలా? నిజానికి 2 దశాబ్దాలుగా సమాచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సంస్థ గూగుల్. మరి అలాంటి గ్రేట్ ఇన్ఫర్మేషన్ సంస్థ అయిన గూగుల్ నుంచి వచ్చిన టూల్ ప్రాథమిక సమాచారాన్ని కూడా తప్పులు లేకుండా ఇవ్వలేకపోతే ఎలా? అందులోనూ మా జెమినీ టూల్ మహా అడ్వాన్స్డ్ టూల్ అంటూ గూగుల్ వాళ్ళు తెగ ప్రచారం చేశారు. నిజంగా ఒక అడ్వాన్స్డ్ ఏఐ టూల్ పనిచేయాల్సిన తీరిదేనా అంటున్నారు విమర్శకులు. జెమినీ లైట్ వర్షన్ లోపభూయిష్టంగా ఉంది సరే, మరి దీంట్లో ఇంకా ఇతర వెర్షన్లు ఉన్నాయి కదా, కనీసం అవైనా బెటర్ గా పనిచేస్తాయా అని కూడా అనుమానాలున్నాయి ఇప్పుడు. ఏదేమైనా ఏఐ రెవల్యూషన్ వచ్చాక గూగుల్ వెనకబడిందనే చెప్పాలి. బార్డ్ తో చాట్ జీపీటీని కొట్టేస్తాం అంది గూగుల్. అయితే కానీ బర్డ్ పనితీరు చూశాక అంత సీన్ లేదనిపించింది, దాంతో గూగుల్ పని అయిపోయిందని అనేసారు కొందరు. అయితే గూగుల్ తన అపజయాన్ని ఈజీగా ఒప్పుకోవటం లేదు. ఇప్పటికీ ప్రతి నెలా ఎన్నోసార్లు అప్డేట్స్ చేస్తూ బార్డ్ టూల్ ని బెటర్ చేయాలని చూస్తోంది. ఇప్పుడు దానికి సపోర్ట్ అంటూ జెమినీని తెచ్చింది. చూద్దాం ఈ పోరాటం ఎంతవరకు సాగుతుందో. గెలుపు ఎవరిదైనా మంచి టూల్స్ జనానికి లభించడమే అన్నిటికంటే ముఖ్యం.